Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమరావతి కేంద్రంగా ఇప్పుడు ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఆంధ్ర సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. కేంద్ర మంత్రి గడ్కరీకి ఇచ్చారు. అందులో అమరావతికి రింగ్ రోడ్డు మంజూరు చేయమన్నారు. అమరావతికి రింగ్ రోడ్డు వచ్చేసినట్లే వార్తలు వచ్చాయి. అమరావతికి రింగ్ రోడ్డు మంజూరైపోయింది. వేల కోట్లతో కేంద్రం నిర్మిస్తుంది. దానివల్ల అమరావతి దాదాపుగా రాష్ట్రం నలుమూలలకు అందుబాటులోకి వచ్చేసినట్లే అంటూ కథనాలు వచ్చేశాయి. నిజంగా కేంద్రం అమరావతికి రింగ్ రోడ్డు మంజూరు చేసి నిర్మాణం చేపడితే సంతోషమే. కానీ దానికి ఓ ప్రొసీజర్ ఉంది. డిపిఆర్ వగైరా వ్యవహారాలు ఉంటాయి. ఏ ఏడాది బడ్జెట్లోకి దానిని తీసుకుంటారు అనే విషయం ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే అమరావతి రింగ్ రోడ్ వచ్చేసింది, రేపే నిర్మాణం మొదలు అన్నట్లు హడావిడి చేయడం వెనుక అసలు విషయం ఏంటని బుర్ర బద్దలు కొట్టుకోనక్కర్లేదు. సింపుల్ ఆన్సర్, రియల్ ఎస్టేట్. గత 5 ఏళ్లుగా అమరావతి రియల్ ఎస్టేట్ పడుకుంది. కోట్లకు కోట్లు పెట్టిన పెట్టుబడి అలా ఉండిపోయింది. ప్రభుత్వం మారిన దగ్గర నుంచి ఎంత బూస్టప్ ఇచ్చినా ఇంకా అమరావతి రియల్ ఎస్టేట్ పెరగలేదు. గవర్నమెంట్ మారి ఎన్నో రోజులు కాలేదు కదా, అప్పటికీ మళ్ళీ జగన్ రాకుండా వచ్చినా అమరావతిని మార్చకుండా ఏం చేయాలో అన్నీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితులలో ఎలాగైనా అమరావతికి బూస్ట్ తీసుకురావాలి, రియల్ ఎస్టేట్ బిజినెస్లో కదలిక తీసుకురావాలి. ఆ పైన దాదాపు 5 ఏళ్లకు పైగా అలా డెట్ క్యాపిటల్గా ఉండిపోయిన భూములను విక్రయించాలి. మామూలుగా విక్రయించడం కాదు, 5 ఏళ్ల వడ్డీ కలిసి వచ్చేలా విక్రయించాలి. అలా జరగాలి అంటే ఇలాంటి హడావుడి జరగాలి. నిజానికి ఆంధ్రకు కేంద్రం గతంలో మంజూరు చేసిన రోడ్ల ప్రాజెక్టులు ఇంకా ప్రారంభం కాకుండా కొన్ని ఉన్నాయి. వాటికి భూసేకరణ కూడా జరిగిపోయింది. కాంట్రాక్టర్ను ఫైనల్ చేసి ప్రారంభించాలంతే. అందువల్ల సహజంగా ప్రయారిటీ వాటికి ఉంటుంది. ఆ తర్వాత దశలో అమరావతి రింగ్ రోడ్డు టేకప్ చేయవచ్చు. కానీ ఇప్పుడు అంతా అయిపోయినట్లు హడావిడి చేస్తే పాపం అమాయక ఇన్వెస్టర్లు బలైపోతారు. ఇవన్నీ చూసి కొన్ని భూములకు సరైన రేట్లు రావాలంటే చాలా ఏళ్ళు పడుతుంది. మరి పర్వాలేదు, వేచి ఉంటాం. ఇప్పుడే కొంటామంటే అది వేరే సంగతి.